అన్నమయ్య సంకీర్తనల్లో ఒక్కొటి ఒక్కో ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఆధ్యాత్మిక సంకీర్తనల్లో శృంగార భావాలను, శృంగార సంకీర్తనల్లో ఆధ్యాత్మిక భావాలను మేళవించి రాయగల ఒకే ఒక తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు. శ్రీ నిహాల్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ సంకీర్తనను ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ప్రణతి శృతి కలిని. రాగం సల్లాపం. రామ రాజ్యమిక అమరక
తిరుపతి శ్రీ వెంకట నిధి బలిసే ఆయన తని ఉరమందుకు ప్రతిగా సిరులు మించని చెలియులు బలిసి ఆయన తని ఉరమందుకు ప్రతిగా సిరులు మించని చెలియులు బలిసి సాధింత తడిగిన తొమ్మిస నీజంత తడిగిన తొందని సాధింత తడిగిన తొమ్మిస నీజంత తడిగిన తొమ్మిద మగ సదీంత నిజమిన తజంత చక్కగా ఆలపించారంటే మీరు ఈ సంకీర్తన. నిహాల్ గారు ఎంత అద్భుతంగా స్వరపరిచారో అప్పుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద హరిణి సాహితి ఆలపించినప్పుడు ఎంత గొప్ప అనుభూతికి అయితే లోనయ్యామో ఇప్పుడు కూడా అంతే అనుభూతికి లోనయ్యేలా చేశారు మీ ఇద్దరు. రామరాజ్యమిక అమరగ ఇటు కొని ఆడరే చెలులు రమణి జవనము రామరాజ్యమిక అమరగ ఇటు కొని నిహాల్ గారు ముఖ్యంగా మీ స్వరకల్పన గురించి మాట్లాడుకోవాలి. అది యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ సీతారాముల సరస సల్లాపాలని వర్ణించిన ఈ పాటని సల్లాపం అనే రాగంలో స్వరపరచడం చాలా ఔచిత్యంగా ఉందండి. ధన్యవాదాలు. ఇప్పుడు లవకుశ సినిమాలో లీల గారు సుశీల్ గారు కలిసి పాడితే ఇద్దరు ఆడగొంతులు ఎంత సమన్వయంతో పాడారో, ఆ సమన్వయంతో పాడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు లీల గారు సుశీల్ గారు నిరూపించారు. తర్వాత మళ్ళీ మీ గొంతు ద్వారా నేను ఆనందాన్ని పొందుతున్నాను.
తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు వారి జయంతి ఉత్సవాలు ఎందరో మహానుభావుల్ని మరోమారు మనం ఈ వేదిక మీద గుర్తు చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు పద్మభూషణ్ నూకల చినసతి నారాయణ గారు స్వరపరిచిన ఒక అద్భుతమైన సంకీర్తనను మనం ఇప్పుడు వినబోతున్నాం. రాగం కళ్యాణ వసంతం, గానం లోకేశ్వర్. ఈతని మహిమలు ఎంతని చెప్పేదా, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మృక్కెద చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మృక్కెద చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద. సింహుడు చిన్మయమూర్తి నానా విధకర నకరుడు, శ్రీనారసింహుడు చిన్మయమూర్తి నానా విధకర నకరుడు, దారుణ దైత్య విదారుడు విష్ణువు, దారుణ దైత్య విదారుడు దైవం పితడు, తానక మగుమ దైవం పితడు, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మృక్కెద చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద. సార్వభౌముడు అహో బడేశుడు ఆదిమ పురుషుడు, బహుదేవత సార్వభౌముడు, సహజానందుడు సర్వరక్షకుడు, సహజానందుడు సర్వరక్షకుడు, ఇహ పరములో సగు ఏలిక ఇతడు, ఇహ పరములో సగు ఏలిక ఇతడు, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మృక్కెద చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద. కేవలుడకు సుగ్రీవనృ సింహుడు భావించ సుజన పాలకుడు, కేవలుడగు సుగ్రీవ నృసింహుడు భావించ సుజన పాలకుడు, శ్రీ వెంకటేశుడు చిత్తజ జనకుడు, శ్రీ వెంకటేశుడు చిత్తజ జనకుడు, చేతుల మృక్కెద చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేదా.
చేతుల మృక్కెద చెలగుచునేను ఈతని మహిమలు ఎంతని చెప్పెద. లోకేష్ చాలా బాగుంది, ముఖ్యంగా నువ్వు చూడకుండా పాడావు కాబట్టి మా చెవులకి ఆ భావాన్ని చవి చూపించగలిగావు. అనుభవిస్తూ హాయిగా మర్చిపోతానేమో అన్న భయం లేకుండా, శృతి పోతుందేమో అన్న బెదురు లేకుండా పాట మంచినీళ్ళు తాగినట్టు పాట పాడేశావు. అందుకనే ఈ పాట ఎక్కువ అనుభూతికి మేము లోనయ్యాము. ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచునేను ఈతని మహిమలు ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచునేను ఈతని మహిమలు ఎంతని చెప్పేద. పెట్టెను దేవతలకు వేరిన అమృతపు బిందు, పెట్టెను దేవతలకు వేరిన అమృతపు బిందు, పెట్టెను భక్తవత్సల విరుదితడు, పెట్టెను దేవతలకు వేరిన అమృతపు బిందు, పెట్టెను భక్తవత్సల విరుదితడు. ఇట్టె శ్రీ వెంకటాద్రి ఇందరికీ పొడ చూపి, ఇట్టె శ్రీ వెంకటాద్రి ఇందరికీ పొడ చూపి, పెట్టి తను ప్రసాదము పృథివీ దేవులకు, పెట్టి తను ప్రసాదము పృథివీ దేవులకు, కలడా ఇంతటి దాత కమలన గాక, కలడన్ వారి పాల కలిగిన దైవం, కలడ ఇంతటి దాత కమలన గురు తీరిగిన దుమ్